तेलंगाना जातिपिता सीएम केसीआर ఒక సంకల్పంతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ప్రాశస్త్యాన్ని చాటి చెప్పేందుకు ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించాలని నిర్ణయించి ఆ దిశగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తెలిపారు. అటువంటి మహా ఆలయ విమాన గోపురాన్ని బంగారు తాపతో చేయాలని తలచి ఎవరికి వారుగా సహాయం చేయాలనే సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మా తుంగతుర్తి నియోజకవర్గం ప్రజల తరపున కేసిన్నర బంగారాన్ని యాదాద్రి దేవస్థానానికి సమర్పించామని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ महत्तर कार्यक्रम में अवकाश कल सीएम केसीआर को किशोर कुमार कृतज्ञता इलांट मुख्यमंत्री कार्यक्रम को सीएम केसीआर पै लक्ष्मी नरसिंह स्वामी आशीस कलकाल उ तुंगतुर्ति निजकवर्ग प्रजा तरफ यादाद्रि लक्ष्मी नरसिंह स्वामी वेक गादरी किशोर कुमार पे मुख्यमंत्री गारु श्रीयुत कल्वकुंट्ल चंद्रशेखर राव गारु संकल्पंतोनी यादाद्रि लक्ष्मी नरसिंह स्वामी ओक प्राशस्तिनी प्रपंचानिकी चाटि चेप्पे क्रमंलो एवरू चेयनटुवंटि साहसोपेतमैनटुवंटि निर्णयं तीसुकोनी ई रोजु राष्ट्र प्रभुत्व आधारंलो केसीआर गारु यादाद्रि लक्ष्मी नरसिंह स्वामी आयोक्क टेंपुल नि अद्भुतंगा पूर्ति राति कट्टडंतो एनकंटे इप्पुडु राजुलु चेसेवारनि चेप्पेसि विन्नदे तप्प चूसिंदि लेदु मोदटिसारि पूर्ति स्थाई दाँ राति कड़ों अत्यदुत निर्माण से पड़ने क्रम में विमान गोपुरा बंगार तापन चेयरने पीपनी एवरी वो सहक विज्ञप्ति सदर्भंग तुंगतुर्ति निजकवर्ग पक्षा मोदी ने सवत पावकि बंगारम तरवा सहक मित्र सोमवार सागर दी धर्मेंद्र रेड्डी गारु जीपी चर्पर्सन गुज्जा युगंधर गारु दा तो सहक सांजनेल गारु गुंडसीन गारु रच्च लक्ष्मी नरसिंहारेड्डी गारु మా సంతోష్ రెడ్డి గారు మీత అందరూ కూడా అందరం అనుకొని ఒక కిలో బంగారం మేము ఇక్కడ సమర్పించాలని చెప్పేసి అనుకుంటే మొత్తంగా కిలోన్నర అంటే దాదాపు 158 తులాలు ఈ రోజు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల పక్షాన ఈ అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మేము కూడా చిన్న పాలు పంచుకునేటువంటి మంచి అవకాశం సందర్భం కలిసి వచ్చింది. ఈ రోజు అందరం కలిసి వచ్చి దాన్ని గుడికి సమర్పించి దేవుని దర్శించుకొని ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకా కలకాలం కొనసాగాలని చెప్పి వారి మీద లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి అదే విధంగా నా తుంగతుర్తి నియోజకవర్గం మీద మా ప్రజల మీద అందరి మీద ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరితో పాటు మేము కొంచెం అభివృద్ధి చెంది ముందుకు సాగే క్రమంలో సహకరిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. మంచి కార్యక్రమం చేపట్టి రకరకాల మాటలు మాట్లాడుతూ రాజకీయాలు మాట్లాడుతూ మతాన్ని కులాన్ని రాజకీయాలకు వాడుకున్నారు తప్పితే గతంలో ఎవరైనా సరే దేవాదాయ శాఖ నుంచి 10% ప్రభుత్వానికి తీసుకున్నారు తప్పితే ప్రభుత్వం నుంచి ఒక రూపాయి పెట్టినటువంటి సందర్భాలు ఆలయాలకు ఎక్కడ లేదు. మొదటిసారి కేసీఆర్ గారు పెట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అన్ని గుళ్ళని డెవలప్మెంట్ చేసే పరిస్థితి కానివ్వండి, ధూపదీప నైవేద్యాన్ని పెట్టేసి అర్చకులను పట్టించుకునేటువంటి పరిస్థితి కానివ్వండి, అన్నీ కూడా కేవలం కేసీఆర్ గారితోనే సాధ్యమైంది. నిజమైన హిందువుగా హిందూ సమాజానికి ఏం చేయాలనేటువంటి ఒక సోయి ఉన్నటువంటి నేతగా ఆయత చెండి యాగాన్ని కూడా చేసి భూప్రపంచంలో ఎవరూ చేయనటువంటి యాగాన్ని కూడా చేసి తెలంగాణ మొత్తం సుభిక్షంగా ఆ రోజు నుంచి వర్షాలు వద్దంటే కురిసేటువంటి పరిస్థితి కనపడుతూ ముందుకు సాగుతున్నటువంటి ఒక మహానాయకుడు ఇలాగే కొనసాగాలని చెప్పేసి మీ అందరి ఆశీస్సులు మనందరి ఆశీస్సులు కేసీఆర్ గారికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.